ఫీచర్ నాలుగో రాత్రి అయినా కర్కాటక రాత్రి. కర్కాటక రాత్రి అనగానే మనకి పునర్వస్తు నాలుగో పాదం, శిష్యుని నాలుగు పాదాలు, ఆశ్రయించి నాలుగు పాదం. ఈ రాశి వారికి సాధారణంగా తెలియదు అధిపతి కర్కాటక రాత్రి. చెందుకంటే మనస్కారకుడు, బుద్ధికారకుడు, చెల్లికారకుడు. ఒక చెల్లిడు బాగుంది అంటే మనం కష్టం సాధారణంగా కర్కాటక రాశి వారు ఎవరైనా సరే తల్లి చాలా బాగుంటుంది, తల్లికి ఏ ఇబ్బంది ఉండదు. అది తల్లి యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు 100% చేస్తున్నారు. అలాగే జనాల సహాయ సహకారాలు కూడా కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అలాగే మంచి గృహ వాహనం కూడా ఉంటుంది. మ్యాక్సిమం నుంచి లెక్క పెడితే నాలుగో స్థానం. నాలుగో స్థానం అంటేనే మనకి గృహస్థానం, వాహన స్థానం, తల్లి యొక్క స్థానం, అదే విద్యాస్థానం కూడా. కాబట్టి కర్కాటక రాశి వారు గట్టిగా ప్రయత్నిస్తే మంచి విద్య ఉంటుంది, మంచి వాహనం ఉంటుంది, మంచి గృహం కూడా ఉంటుంది. అలాగే మదర్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా పరిపూర్ణంగా జీవితాన్ని అది నేను చెప్పుడు కూడా ఏ ఇబ్బంది మీ తల్లికి కూడా ఉండదు. అలాగే మీ అమ్మగారు కూడా చాలా బాగుంటారు అని చెప్పేసి. కాబట్టి ముఖ్యంగా తల్లి బ్లెస్సింగ్స్ ఎప్పుడైతేనే తప్పకుండా మీరు ఉన్నత శిఖరాలను తప్పకుండా అభిరోహిస్తారు. అలాగే ముఖ్యంగా అయితే రాహు కేతుల బలం అనేది బాగుంటుంది, కనుక లాభస్థానంలో వారు ఉన్నారు. ఇది కాకుండా ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువు గురించి అయితే దైవబలం దైవాన్ని ఎప్పుడైతే దైవబలం దైవాన్ని పరిపూర్ణంగా ఉంటుందో గురుబలం బాగుందో వివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగుల ఉద్యోగం ఉద్యోగస్తుల సమాజం అలాగే అష్టమ శనిగతులు నడుస్తారు. అష్టమ శని నడుస్తాం అంటే శని అష్టమంలో ఉన్నారు చెప్తే జూలై 13 దాకా ఉంటుంది కర్కాటక రాశి. కాబట్టి స్థానశలం ఉండేందుకు అవకాశం. స్థానశలం అంటే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ లేదంటే వేరే ఊళ్ళో ఉద్యోగం కానీ లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ. కాబట్టి మీరు ఇల్లు మారినా ఉద్యోగం మారినా ట్రాన్స్ఫర్ అయినా వేరే ఊర్లో కొత్త జాబ్ పెట్టుకున్నా కూడా మీకు అన్ని కూడా బాగుంటుంది. ఎప్పుడు కూడా గ్రహాలతో పాటు మనం సంచరిస్తే కనుక ఆ గ్రహాల యొక్క సహాయ సహకారం మనం చేస్తాం. సో ఆ సమయంలో మనం కలుగుతున్నా ఉన్నాయంటే మీరు చిన్న చిన్న ఇబ్బందులు కలిగేందుకు అవకాశం. సో మంచి ఆపర్చునిటీ మనకు వచ్చినా ధైర్యం మనం చేయాలి. సాధారణంగా అందరూ కూడా మ్యాక్సిమం జనం ఏంటంటే ఇక్కడ మనకి బాగానే ఉంది, బాస్తో బాగానే ఉంది, పోలీస్తో బాగానే ఉంది, ఆ ఇమీడియట్ బాస్తో బాగానే ఉంది, ఒక్క శాలరీ 5000 10000 తేడా కదా, మనం ఎందుకు వెళ్ళాలి అని మనం అనుకుంటాం. ఎప్పుడైతే మనం ధైర్యం చేయలేదో గ్రహం మనకి సహాయ సహకారాలు చేస్తున్నా మనం ధైర్యం చేసేటప్పుడు మనం మంచి అవకాశం కోల్పోతాం. ఈ తర్వాత మంచి మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని మార్పుని స్వీకరించి మన ఉద్యోగంలో జాయిన్ కలిగించడానికి ఈ గ్రహాలు కూడా తప్పకుండా అనుకూలిస్తారని చెప్పారు. కాబట్టి కర్కాటక రాశి ఇంకా ఈ వారం రోజులు బాగుండాలంటే అంటే అష్టమశని మనకి జూలై 13 దాకా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం అధికారం వచ్చింది. అలాగే వీడియో తేరు ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే చాలా మంచిది. ఇంకా ఉద్యుక్తంగా ఉందని చూస్తే ఖచ్చితంగా శనికి 19000 జపం చేయించి 400 గ్రాములు దానించినప్పుడు అలాగే వీడియో తేరులో ఒక ప్రతి సోమవారం సుదిరి ఆలయంలో 40 ప్రయత్నం చేస్తున్నప్పుడు అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం రోజున 40 ప్రయత్నం చేస్తాను. శని యొక్క దోషం మనం జరుగుతుంది. అది ప్రముఖమైన పనులకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాటకి ప్రముఖులు కలిసినప్పుడు కానీ ఇంటర్వ్యూలు అటెండ్ అయినప్పుడు కానీ ఇంటర్వ్యూలు అటెండ్ అయినప్పుడు కానీ వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అనుకుంటాను.